తండా కోతండు గూడ అంబలవుతాడు ఈపు వల్ల ఇల్వ తీసుకుంటాండు తండా కోతాడు గూడ అంబలవుతాడు ఈపువల్ల గుడతాండు విల్వ తీసుకుంటాం అరే వాయో వామ్మో నేను ఓ నత్తగారింటికి వాయో నేను ఓను తాగుబోతోని ఆడపిల్ల బ్రతుకు వైటా చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీసాడు రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మన్నువయ్యా రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మన్నువయ్యా మ్యారీడ్ కదా మీరు ఏం చేస్తుంటారు హస్బెండ్ యాక్చువల్లీ తనతో లేని నేను అంటే లీగల్ గా డివోర్స్ అయిపోయిందా లేదంటే లేదు అవ్వలేదు బట్ అతను వేరే మ్యారేజ్ అయితే చేసుకున్నాడు ఫస్ట్ బాబు కొంచెం అది మెనరికం పెళ్లి వల్ల బాబుకి జెనెటిక్ ప్రాబ్లం అయింది సో ఆ బాబు కండిషన్ కొంచెం బాగుండేది కాదు బాబులను కూడా మీరే చూసుకుంటున్నారు లేదు ఒకటే బాబు ఉన్నాడు ఆ బాబు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయాడు అప్పుడైనా వచ్చాడా చెప్పాము మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి బాబు ఎక్స్పైర్ అయితే నెక్స్ట్ డే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అతను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మధు సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే జానపద పాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ సింగర్ రేణు అక్క ఉన్నారు ఒకసారి అక్కతో మాట్లాడి మంచి మంచి పాటలు కూడా పాడించుకుందాము అండ్ కొన్ని సాంగ్స్ కూడా పాడడం జరిగింది కొన్ని రిలీజ్ అయినాయి కొన్ని రిలీజ్ అవ్వలేదు తనవి సో రిలీజ్ అయినవి కూడా పెద్ద హిట్ అయితే అవ్వలేదు అని చెప్తున్నారు సో ఎందుకు ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి అక్కనే అడిగి తెలుసుకుందాము హలో అండి హాయ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఏంటి మీ పూర్తి పేరు ఏంటి నా పేరు వచ్చేసి రేణుక ఓకే మాది వచ్చేసి వికారాబాద్ డిస్టిక్ దోమ మండల్ కిస్టాపూర్ అనే విలేజ్ ఓకే కిష్టాపూర్ నుండి వచ్చారు ఎస్ ఓకే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా నేను మా నాన్న ఇక్కడ ఉంటాము అమ్మ వాళ్ళందరూ ఊర్లో ఉంటారు మ్యారీడ్ కదా మీరు అవును ఓకే పాప బాబు బాబు ఒక బాబు ఓకే ఎన్ని ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఓకే ఏం చేస్తుంటారు హస్బెండ్ అన్నది ఏమైందక్క యాక్చువల్లీ తనతో లేను నేను ఓకే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా పేరెంట్స్తోనే ఉండాల్సి వచ్చింది ఓకే సెపరేట్ అయ్యారా ఓకే ఏంటి అంటే అడగొచ్చా చెప్పొచ్చా ప్రాబ్లమ్ ఏంటి ఎన్ని ఇయర్స్ అవుతుంది మోస్ట్లీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఓకే బాబు మీతోనే ఉన్నారా బాబు నాతోనే ఉన్నారు ఏంటి గొడవలకి అంటే విడిపోయేంత గొడవలు ఏం జరిగింది గొడవలు అంటే యాక్చువల్లీ నాకు ఇద్దరు బాబులు అనమాట ఫస్ట్ బాబు కొంచెం మాది మెనరికం పెళ్లి వల్ల బాబుకి జెనెటిక్ ప్రాబ్లం అయింది సో ఆ బాబు కండిషన్ కొంచెం బాగుండేది కాదు ఆ బాబు విషయంలో చిన్న కొన్ని గొడవలు స్టార్ట్ అయినాయి అండ్ అతనికి పెట్టలేక ఎక్స్పెన్సెస్ కొన్ని గొడవలు స్టార్ట్ అయినాయి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఓకే చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయ్యేది అతనికి సో అవి అతను పెట్టుకోలేకపోయిండు ఆ విషయంలో కొంచెం మెడిసిన్స్ అవి టైంకి దేక అట్లా చిన్న చిన్న గొడవలు నేను పట్టించుకొని చూడను ఇతని వల్ల ఏం యూజ్ లేదు ఎప్పటికైనా ఇంతే ఇతను పెట్టాల్సిందే తప్పించి ఏం యూజ్ లేదు అన్నట్టు మాట్లాడారు ఆ విషయంలో చిన్న చిన్న గొడవలు అయినాయి ఆ తర్వాత కొంచెం ఓకే బట్ మళ్ళీ చిన్నబాబు పుట్టినాక కూడా కొంచెం అట్లానే సిచ్యువేషన్ అనమాట రొటీన్గా ఉన్నాడు అతను మారలేదు అంటే చిన్న బాబు హెల్దీగానే ఉన్నాడు హెల్దీగా ఉన్నాడు అప్పుడు బాబు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అసలు అతన్ని చూడలేదు ఏదో ఫొటోస్ లో వీడియోస్ లో చూడడం తప్పించి డైరెక్ట్ గా ఒక్కసారి కూడా కలవలేదు చూడలేదు బాబుని ఓకే అంటే లీగల్ గా డివోర్స్ అయిపోయిందా లేదంటే లేదు అవ్వలేదు బట్ అతను వేరే మ్యారేజ్ అయితే చేసుకున్నాడు చేసుకున్నాడా ఓకే అంటే మీకు డివోర్స్ ఇవ్వకుండా తను మ్యారేజ్ చేసుకోవడం ఏంటి అంటే కొన్ని లీగల్ నోటీసెస్ పంపించిండు నాకు అవి కొంచెం నేను రిటర్న్ నోటీస్ ఏం పెట్టలేదు దాంట్లో మెన్షన్ రాకపోతే నేను వేరే మ్యారేజ్ చేసుకుంటా అన్నట్టు కానీ మీరు దానికి యాక్సెప్ట్ కదా బట్ టూ మంత్స్ అవుతుంది నాకు వేరే వాళ్ళ త్రూ తెలిసింది నేను కూడా చూసాను డైరెక్ట్గా వాళ్ళని అట్లా తెలిసిందన్నమాట ఇప్పుడు ఇద్దరు బాబులను కూడా మీరే చూసుకుంటున్నారా లేదు ఒకటే బాబు ఉన్నాడు ఆ బాబు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయాడు ఓకే అప్పుడైనా వచ్చాడా చెప్పాము మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి బాబు ఎక్స్పైర్ అయితే నెక్స్ట్ డే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వచ్చిండు అతను అది కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళని తీసుకొని ఆ టైంలో వచ్చిండు అది కూడా బేబీ బాడీని తీసుకెళ్ళిపోతా అని వచ్చిండు నేను ఏంటంటే ఇవ్వలేదు ఇన్ని రోజుల నుంచి వాడి ఎక్స్పెన్సెస్ మెడిసిన్స్ అన్నీ నేను చూసుకున్న కేర్ తీసుకున్నాను ఇప్పుడు ఎందుకు ఇస్తాను ఈ లాస్ట్ మూమెంట్లో నేను ఇక్కడే చేసుకుంటా అని చెప్పినా ఇంకా కొన్ని గొడవలు అయినాయి కొట్లాటలు అయి ఇంకా వెళ్ళిపోయాడు మళ్ళీ రాలేదు ఉన్నప్పుడు వల్ల లాభం లేదని చెప్పి చనిపోయినాక నేను తీసుకెళ్తాను అంటే అర్థం దానికి ఏదో వాళ్ళు వీళ్ళు అన్నారని చెప్పేసి జస్ట్ ఫార్మాలిటీ కోసం తీసుకెళ్తాను వచ్చిండే అతను కానీ ఏదో ఇష్టంతో రాలేదు నా బాబు అని ఓకే ఆ బాబు చనిపోయినప్పుడే మీకు రెండో బాబు కూడా ఉన్నాడు అప్పటికే రెండో బాబు వన్ ఇయర్ అయిపోయింది ఇయర్ ఉన్నాడు ఓకే కానీ చూడలేదు ఆయన అసలు చూడలేదు ఆహా లేదు ఈ బాబు కోసం కూడా కనీసం అడగలేదు మిమ్మల్ని బాబుని చూస్తాను కలుస్తాను అని కూడా లేదు ఎప్పుడు అడగలేదు అసలు వేరే వాళ్ళ త్రూ ఇన్ఫర్మేషన్ కనుక్కున్నది కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు అయితే ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు నా బాబు ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మహిళా మండలికి నన్ను నిలిపివేయడం అది ఇది చేసిండు అంటే నన్ను రమ్మని చెప్పడానికి కానీ ఆయన చేతిలో ఏంటంటే కొన్నిసార్లు గొడవల వల్ల నేను టూ టైమ్స్ చనిపోయేదాని బతికినమాట అట్లా అంటే కొట్టడం స్టార్ట్ చేస్తే ఆ మనిషి ఏమవుతుందని అని ఆలోచించే వ్యక్తి కాదు అతను అట్లా ఉండే సిచ్యువేషన్ అది అందుకని చెప్పి నాకు భయం వేసి నేను మహిళా మండలిలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా డిఎస్పీ నాతో మాట్లాడితే ఒకే మాట చెప్పిన నేను అక్కడికి వెళ్ళినాక నేను బ్రతికుంటా అని మీరు గ్యారంటీ నాకు రాసిస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతా అని చెప్పిన వాళ్ళు నాపైనే వదిలేసి ఇంకా ఆ అమ్మాయి ఇలా చెప్తుంది తన్ని కన్విన్స్ చేసుకొని తీసుకెళ్తావా నీ ఇష్టం ఆ అమ్మాయి రాదంటే మేము ఏం చేయలేము అనే మాట చెప్పిర్రు అతను అప్పుడు కూడా కొంచెం ఏంటంటే కొంచెం నెగిటివ్గా మాట్లాడిండు నువ్వు నా నుంచి ఏమన్నా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో లేకపోతే ఏదన్నా ఆశిస్తున్నాము కానీ నేను చిల్లి అవ కూడా నీకు ఇచ్చేటోని గాను అది అని చెప్పి నార్మల్గా ఒక రూమ్లో పంపించి మాట్లాడుకోండి అని చెప్తే అక్కడ ఈ మాట మాట్లాడిండు నాకు అది ఇంకా ఇంకా మారిండు ఇతను అని అనిపించలే నాకు సో నేను వెళ్ళను అని చెప్పిన అప్పుడు కూడా చిన్న బాబుని తీసుకెళ్ళిన నాతో పాటు పెద్ద బాబు ఉన్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అతను ఏంటంటే పడుకున్న ప్లేస్లోనే ఉండేవాడు బాబు అసలు లేవడం గానీ ఏం తెలీదు జస్ట్ చూపు ఒక్కటే బాగుండే బాబుది నార్మల్ గా పడుకున్న దగ్గర అన్ని ఇంకా తినిపించడం గాని తాగిపించడం కానీ మెడిసిన్స్ వేయడం గానీ పడుకున్న దగ్గర నుంచి పైకి తీసుకోవాలి మళ్ళీ పడుకోబెట్టాలి అంతే ఆ సిచ్యువేషన్ బాబు అంటే కాళ్ళు చేతులు కూడా మాట ఉండేదా లేదు జస్ట్ చిన్న చిన్న సౌండ్స్ అంతే ఓకే ఇంకేం ఇంకేంటి ప్రాణం ఉంది అని అన్నట్టుగా అనుకోవచ్చు ఉన్నాడు అంటే ఉన్నాడు బేబీ అంతే ఇంకా అంతకుమించి ఏంటి ఎందుకని అంటే మీకు మేన భావనైనా సొంతంగా కాదు మామ మామ అంటే నార్మల్గా మన సైడ్ తెలంగాణ అంటే ఈ జెనెటిక్ ఇవన్నీ మాట్లాడుకుంటే కూడా ఒక త్రీ జనరేషన్స్ లేదంటే ఫోర్ జనరేషన్స్ తర్వాత ఇలాంటి అంటే కంటిన్యూ అన్ని జనరేషన్స్ పెళ్లిళ్లు చేస్తే థర్డ్ జనరేషన్ లేదా ఫోర్త్ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు సో వాటి నేను తిని వచ్చేసి సెకండ్ జనరేషన్ అనమాట మా అమ్మమ్మ ఎవరైతే మా అమ్మ వాళ్ళ అమ్మ ఉన్నారో వాళ్ళ చెల్లెలు కొడుకు అనమాట ఇతను ఓకే సో మా అమ్మ వాళ్ళ పిన్ని కొడుకు ఆ వరుస నాకు అట్లా మ్యారేజ్ అయ్యింది తను చిన్న ఉన్నప్పటి నుంచి ఆమెనే చేసుకుంటా ఆమెనే చేసుకుంటా అని చెప్పి ఫోర్స్ చేసి చెప్పేటప్పటికి సరే మా అమ్మ వాళ్ళు కూడా నా పెళ్ళి ఇంట్లో పెద్దదాన్ని నేను నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు ఉన్నాడు ఇంకా ఈ అమ్మాయి పెళ్లి ఇంకెప్పుడు చేసుకుంటే ఊర్లో వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనడం ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఆడపిల్లల్ని ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు అది ఇది అని చెప్పి మాటలు అనేసరికి మా అమ్మ ఇతనికే చేస్తాను అది ఇది అని చెప్పింది సరే అని యాక్సెప్ట్ చేసిన మ్యారేజ్ అయింది తర్వాత చిన్న చిన్న అతని అంటే కొంచెం స్టార్టింగ్ నుంచే మెంటాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉండే అతనిది పెళ్లి ముందు మీకు అసలు డౌట్ రాలేదు మరి డిఫరెంట్ ఉంది అతని గురించి నాకు ముందే తెలుసు ఆల్రెడీ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అతనికి వేరే వాళ్ళతో అది తెలిసి కూడా ఏంటంటే మారిండు అప్పట్లాగా లేడు మీ మామైన కదా నీ పైన ఆశలు పెట్టుకున్నాడు అది ఇది అని చెప్పి అందరూ మైండ్ డైవర్ట్ చేసేసి ఓకే అని చెప్పి ఒప్పుకున్నా ఇంకా తర్వాత సిచ్యువేషన్ కొంచెం ఒప్పుకున్నాక వేరేలాగా ఉండే అప్పటికి కూడా మా పేరెంట్స్ కి అందరికి చెప్పుకున్నా నేను వద్దు నాకు అతను ఇట్లా ఉన్నాడు అని ఎవ్వరూ ఒప్పుకోలేరు అప్పుడు మేము అందరికీ చెప్పేసుకున్నాం అందరికి కార్డ్స్ కూడా ఇచ్చేసుకున్నాము నువ్వు ఇప్పుడు ఇట్లా చెప్తే మేము ఎలా చేయాలి మా పరుగు పోతుంది మేము చనిపోతాం అన్నట్టు మాట్లాడేటప్పుడు ఓకే ఆ సిచువేషన్ లో చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు బాబుని మొత్తం ఇంకా అమ్మ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా మీద మొత్తం అమ్మ దగ్గరే ఉంటాడు బాబు నేను ఇక్కడ ఉండి జాబ్ చేసుకుంటున్నా ఏం జాబ్ చేస్తున్నారు నేను టూ వీలర్ షోరూంలో టెలికాల టీమ్ లీడర్ గా వర్క్ చేస్తున్నా ఓకే బైక్ షోరూమ్ లో చాలా ఇంటికి ఖర్చులకు అమౌంట్ పంపించడం బాబుని చదివిపించుకోవడం వెళ్తున్నాడా స్కూల్ కి వెళ్తున్నాడు ఓకే అంటే అడుగుతున్నా అని ఏం అనుకోవద్దు ఇప్పుడు మీ భర్త వేరే పెళ్లి చేసేసుకున్నారు అవునా తన లైఫ్ తను చూసుకున్నాడు ఎప్పుడైనా ఒకట నార్మల్గా ఆడపిల్లకి తన లైఫ్ స్టైల్ మారుతుంది తప్ప అబ్బాయికి లైఫ్ స్టైల్ అనేది మారదు బాధ్యతలు పెరుగుతాయి తప్ప తన లైఫ్లో అవన్నీ చేంజెస్ అనేవి ఉండవు ఇప్పుడు తను రెండో పెళ్లి చేసుకున్నాడు తనకి ఇప్పుడు మన ఆడ ఆడవాళ్ళకి వస్తే ఏంటంటే పిల్లలు ఉంటే తనకి పిల్లలు ఉన్నారు లేదా ఆంటీ అయిపోయింది ఇంకో పెళ్లి చేసుకున్నా ఇంకొక అబ్బాయితో రిలేషన్లు ఉన్నా కూడా దాన్ని ఇది ఆడిది కాదు గాడిది లేకపోతే అది ఇది అన్నట్టుగా మస్తు మాటలు అంటారు దునియానే అట్లా నడుస్తుంది బయట మాట అసలు దారుణంగా ఉంటాయి అవి ఇప్పుడు మీ ఆయన పెళ్లి చేసుకున్నారు కదా ఆయన లైఫ్ ఆయన బాగానే చూసుకున్నాడు బాధ్యత లేదు ఏం లేదు ఒక కొడుకు చనిపోయిండు ఆయన వల్ల ఇంకొక కొడుకు ఏమో ఇప్పుడు కనీసం మొహం కూడా చూడలేదు మీ మీ సైడ్కి వచ్చేసరికి ఇప్పుడు ఆ బాబు మీదే మీ లైఫ్ అంతా ఆధారపడింది మీకంటూ ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి ఆ బాబుకి మళ్ళీ మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఎప్పుడు అనిపించలేదా అనిపిస్తుంది కానీ కాకపోతే ఏంటంటే అందరూ సొంత ఫాదర్ లాగా బాబుని యాక్సెప్ట్ చేయలేరు కదా నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు ఆల్రెడీ ఒక పర్సన్తో నేను అనుభవించిన కాబట్టి ఆ థాట్ మైండ్లో లేదు బట్ ఒకవేళ వచ్చినా కూడా నా బాబుని ఎవరు యాక్సెప్ట్ చేయరు నాకేంటంటే నా బాబుని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకున్న ఆధారం అంటే చాలా మంది కూడా బయట సెకండ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ఇప్పుడు అంత అంటే బాబుని పక్కకు పెట్టే అంత ఆలోచనలు అయితే నాకు తెలిసి అబ్బాయిల మైండ్ సెట్లో కొంతమందికి అయితే లేదు కొంతమంది ఉండొచ్చు ఎక్కడో ఒక దగ్గర బట్ ఇంకొంతమంది అయితే యాక్సెప్ట్ చే ఎందుకంటే వాళ్ళ లైఫ్లో కూడా బాబునో పాపనో ఉన్నవాళ్ళు లేదంటే మిమ్మల్ని నిజంగా జెన్యున్గా ఇష్టపడ్డ వాళ్ళు మీ బాబును కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో అలా ఎప్పుడు కూడా అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా థాట్ లేదా ఆలోచన అయితే లేదు ఇప్పుడు నాకేమి ఎందుకు అంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే చాలా మందికి వ్యతిరేకంగా అనిపించవచ్చు ఇప్పుడు మీరు అమ్మా నాన్న మీద డిపెండ్ అయి ఉన్నారు అంటే మీరు జాబ్ చేస్తున్నారు కానీ డిపెండెన్సీ అనేది ఉంది వాళ్ళ తర్వాత మన ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఉండాలి ఎన్ని రోజులని ఒంటరి ప్రయాణం చేస్తారు సో అందుకోసం మీకు ఆలోచన ఉందా అని అడుగుతున్నా ఆలోచన అయితే ఇప్పుడు ఏం లేదు అసలు ఓకే అంటే నా మైండ్ లో ఒకటే ఉండిపోయింది అనమాట ఎవ్వరు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చెయ్యరు ఒకవేళ యాక్సెప్ట్ కూడా తర్వాత అలా ఉండరు అప్పుడు బాబుని నేను దూరం చేసుకున్నట్టు అయిపోతుంది నా చేతి ఆ థాట్ నేను అసలు ఊహించని కూడా ఊహించలేను సో అందుకని అక్కడికి వెళ్ళాలి ఓకే ఇప్పుడు బాబుని సండే సండే అట్లా వెళ్ళి చూసేసి వస్తారా తీసుకొస్తుంది నేను వెళ్తూ ఉంటా ఓకే మంచిగా ఈ అబ్బాయి అయితే ఉన్నాడు ఓకే హ్యాపీ ఓకే ఈ సిచ్యువేషన్ సంబంధించి కూడా ఎప్పుడన్నా మీరు మీ సిచ్యువేషన్ కానీ లేదంటే ఇలాంటి సిచ్యువేషన్ లోకి వచ్చిన వాళ్ళ ఏదైనా సాంగ్ అరే ఈ పాట వింటే అసలు నేనే గుర్తొస్తున్నాను లైఫ్ స్టోరీ గుర్తొస్తున్నాను అట్లాంటి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఒకటి వాడండి ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వలోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండము కదలాడుతుండంగా ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది దావా కానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేని అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో పోసిండ్రు ఎట్ల బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా అప్పోసప్పు చేసి కట్న కానుకలిచ్చి పెండ్లి చేసి ఓ అయ్య సేతులో పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి ఎత్తగారింటిలో అడుగు వేళ కట్టుకున్నోడే కాలయముడైపా అయ్యో దేవుడా కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రహ్మదేవుడా కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు వరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసిందా సెప్పు బ్రహ్మదేవుడా ఇది సాంగ్ మధుప్రియ గారు షోలో పాడినప్పుడు చాలా మంది కూడా ఈ సాంగ్ ఏడ్చారు చూసారు ఆ షో చూసాను ఫస్ట్ టైం ఆవిడ పాడినప్పుడు చాలా మంది కనెక్ట్ అయింది ఈ సాంగ్ ప్రతి ఒక్క ఆడ అంటే అందరు ఆడపిల్లల లైఫ్ అలానే ఉంటుంది అని కాదు కొంతమంది ఆడపిల్లలు నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు బయట బయటికి రాలేరు అలానే అందులో బతకలేరు బయటికి వస్తే మంది మాటలకు పడాలి అక్కడే ఉంటే నరకం అనుభవించాలి ఈ రెండు కాదని చెప్పేసి సూసైడ్లు చేసుకుంటున్నారు సో నిజంగా చాలా క్రిటికల్గా ఉంది కొన్ని సిచువేషన్స్ ఎక్కడ నేర్చుకున్నారు పాటలు నేను నార్మల్గా చిన్న ఉన్నప్పటి నుంచి పాటలు పాడడం అలవాటు అంటే స్కూల్ లైఫ్లో కూడా మా ఫ్రెండ్ ఉండే అనమాట నాగరాజు అని చెప్పి అబ్బాయి ఫోక్ సాంగ్స్ రాస్తుండే పాడుతుండే కొంచెం వాడే స్పోర్టివ్ అనమాట నాకు అవన్నీ బాగా అడుక్కునేదాన్ని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఒక సాంగ్ ఇరా నేను కూడా పాడతా అని చెప్పి ఒక్కోసారి ఇచ్చేవాడు ఒక్కోసారి ఇచ్చేవాడు కాదు వాళ్ళ ఊర్లో జానపద పాటలు పాడే వాళ్ళు అట్లా మా కొంతమంది ఉన్నారు ఊర్లో వాళ్ళని చూసి కూడా కొంచెం ఇన్స్పైర్ అయినా అయితే అట్లా నేర్చుకున్న ఇంట్రెస్ట్ తోటి ప్రోగ్రామ్స్ చూడడం రేలా చూడడం బాగా ఇంట్రెస్ట్ అప్పుడు చాలా చూసేదాన్ని అట్లా చూసి ఏదైనా పాట నేర్చుకున్నారా వాడండి ఇంకా ఎమోషనల్ సిచ్యువేషన్ బయట తీసుకొద్దాం రాగిసెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రాగిసెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద అయ్యా రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మనువయ్యా ఒట్టి కూర రవడి పిల్ల బువ్వా ఒట్టి శాపలకు రవడి పిల్ల బువ్వా వచ్చన్న బుక్కా తినడమే విని ఒక్క మోకం మీద మన్నువయ్యా వచ్చన్న బుక్క తినడమే విని ఒక్క మొక్క మీద రాగి రాగిసెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రాగిసెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి చావడమే విని రాగాల మీద రోగమన్నా వచ్చి చావడమే విని రాగాల మీద మన్నువయ్యా జానపద పాటలు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి వదినే మరదులు బావ మరదన్లు ఇలాంటి పాటలే లేదంటే అత్తాకోడలు చాలా ఏమంటారు మీనింగ్ డెప్త్ ఉంటుంది అంటే ఎక్కువ తిట్టుకుంటూనే ఉంటాయి కానీ చాలా మీనింగ్ ఫుల్గా ఉంటాయి ఎంటర్టైన్గా ఉంటాయి పాటలు కూడా వినడానికి మంచి అనిపిస్తాయి సో ఎప్పుడైనా టీవీ షోలో అక్కడెక్కడ పాడడం జరిగింది ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందా రెండు సాంగ్స్ అయితే రికార్డింగ్ అయినాయి ఒకటి ఇన్స్టాగ్రామ్ లో నేను ఓన్ వాయిస్ తో సాంగ్స్ పాడడం వల్ల ఒక బ్రదర్ చూసి అక్క నా దగ్గర ఒక సాంగ్ ఉంది మీ వాయిస్ తో పాడితే బాగుంటది అని చెప్పి ఒక సాంగ్ ఆఫర్ ఇచ్చాడు నాకు అదొకటి ఫస్ట్ సాంగ్ నాది దాని తర్వాత మా బాబాయ్ తను సాంగ్స్ రాస్తాడు పాడతాడు అతను నా చేత ఒక సాంగ్ పాడించిండు అట్లా టూ సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాయి బట్ పెద్దగా హిట్ అవ్వలేదు హిట్ ఫ్లాప్ అనేది తర్వాత మనం మన గొంతు బయటకు వచ్చిందా రాలా రాలేదా అనేది ఇంపార్టెంట్ ఈ మాత్రం కూడా ఆపర్చునిటీ రాని వాళ్ళు బయట చాలా మంది వేలల్లో ఉన్నారు సో నెక్స్ట్ ఏంటి ఏం చేయబోతున్నారు అంటే ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా ఏదైనా యూట్యూబ్ ఛానల్స్కి పాడడము అట్లా ఏమన్నా ఉందా ఆఫర్ వస్తే ఖచ్చితంగా పాడాలని ఉంది ఆఫర్స్ కోసమే వెయిట్ చేస్తున్నా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి స్టార్టింగ్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ కూడా అయ్యా లైక్ రాజ్ న్యూస్ మనం టీవీ వనిత టీవీ ఇలా కొన్ని న్యూస్ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ అయ్యాయి అనమాట ఓకే అలా ఇంకా ఏమైనా ఆఫర్స్ వస్తుంటే నా వాయిస్ కూడా బయటికి రావాలి నేను కూడా ఒక సింగర్గా గుర్తింపు పొందాలని నా ఆశ ఓకే సో అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ కి తగ్గట్టు ఒక్కొక్క పాట అలా ఏమన్నా అనుకుంటున్నారా లేదంటే పాడగలుగుతారా ఫోక్ టైప్ లో ఏదైనా పాడగలుగుతా అండ్ ఎమోషనల్ సాంగ్స్ అయితే కొంచెం ఎక్కువ పాడగలుగుతా అవునా ఆల్రెడీ ఒక ఎమోషనల్ సాంగ్ విన్నర్ సో మీకు నచ్చిన పాట పాడండి నాకు నచ్చిన పాట అంటే అమ్మ పాట కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైన పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువతరము తల్లి తల్లిగర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులు నన్నప్పుడు కత్తి మీద సాగు చేసినట్టుగా కొండంతో నప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివముల సొమ్మ సిల్లునమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా అవన్నవసన ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరువునా పొద్దు పొద్దున లేసి నీనా నిన్ను పూజించిన రీను నము తీరునా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువకరము అలా అమ్మ పాట మీ అమ్మగారు ఎంకరేజ్ చేస్తారా బాగా చేస్తారు సపోర్ట్ చేస్తారా అమ్మ నాన్న తమ్ముడు చేస్తారు బాగా చేస్తారు ఎప్పుడన్నా అంటే నార్మల్ మీకు గొడవలు అయినాయా మీ లైఫ్ ఇప్పుడు ఇట్లా అవ్వడానికి రీజన్ వాళ్ళే అని చెప్పి ఎప్పుడైనా గొడవలు పడ్డారా అయ్యా గొడవలు బట్ ఏంటంటే వాళ్ళు లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో మళ్ళీ అని ఇంకా అనుకునేదాన్ని చాలా మా అమ్మ నాన్న వల్లనే నా లైఫ్ ఇలా అయిందేమో అని కొన్ని కొన్నిసార్లు బాగా అనుకుంటారు మీకంటే ఎక్కువ ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళే బాధపడుతూ ఉంటారు ఎందుకంటే రోజు మీ బాబుని చూసి వాళ్ళే ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు ఇలా చేసామే అది చెప్పినప్పుడు మేము వినాల్సింది ఒక మాట ఆలోచించాల్సింది ఇప్పుడు చాలా బాధపడతారు ఆ విషయంలో అదే ఎందుకంటే పండగలకి అప్పుడు ఇప్పుడు వచ్చినా కూడా అంటే ఇంట్లోనే ఉంటారు కదా సో చూసి బాధపడ్డము అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా లైఫ్ లాంగ్ ఇంకా తప్పదు ఇదంతా కూడా ఇప్పుడు మీరు ఒక సింగర్గా అంటే బయటకు వస్తున్నారు కాబట్టి చేసుకున్న ఇంతకు ఎవరైతే మీ హస్బెండ్ ఉన్నారో ఆయన కూడా నాకు తెలిసి ఆలోచిస్తారు ఎలాంటి అమ్మాయిని మిస్ అయ్యాను ఏంటి అనేది అట్లీస్ట్ అంటే ఎప్పుడన్నా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా అసలు మాట్లాడడం జరగలేదు లేదు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మా చిన్నబాబు పుట్టినప్పుడే అతనితో మాట్లాడడం దాని తర్వాత ఎప్పుడు లేదు నార్మల్గా పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు మహిళా మండలికి వెళ్ళినప్పుడు అప్పుడే తప్పించి ఇంకా మధ్యలో ఎప్పుడు కాంటాక్ట్ అనేది లేదు నార్మల్గా బాబు బాధ్యత కూడా సగం తీసుకుంటాను అని మీరు లీగల్ గా ఫైట్ కూడా ఏం చేయలేదా చేయలేదు ఇంకా నేనున్న సిచ్యువేషన్ బట్టి నేను పోలీస్ స్టేషన్స్ అలా తిరగాలి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఎక్కడగా అసలు ఎక్కడ వెళ్ళలేదు అనమాట ఎందుకంటే ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉన్నారు ఓకే దేవుడి దయ వల్ల రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు మరి బాబుకి అండ ఎలా బాబు బాధ్యత ఎలా ఉన్నన్ని రోజులైతే ఖచ్చితంగా నేను జాగ్రత్తగా చూసుకుంటాను బాబు నని అయితే నమ్మకం నాకు ఉంది ఎవరి అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నాడు కాబట్టి పేరెంట్స్ దగ్గర ఉన్నాడు మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు కొంచెం పెద్దగా అయిపోతే ఇంకా నాతో పాటే ఉంటాడు కదా బాబు కూడా అర్థమవుతుంది కదా నేను ఎంత కష్టపడ్డా ఏంటి మా అమ్మ అనేది సో అప్పుడు నాకు ఏం ప్రాబ్లం ఉండదు అని నేను అనుకుంటున్నా బాబుకు కానీ నాకు కానీ ఓకే ఎమోషనల్ అంతా ఇంకా ఆపేద్దాం ఎక్కువ జనాలు కూడా ఇంకా వద్దు టాపిక్ ఆపేద్దాం రీసెంట్గా నేను ఏమంటారు ఇక్కడ మనం మనం టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక సాంగ్ విన్నాను తండా కోతాండు గూడ అంబలవుతాడు ఈపు వాళ్ళ కొడతాండు ఇల్వ తీసుకుంటాండు తండా కోతాడు గూడ అంబలవుతాడు ఈపుల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు వామ్మో అరే వాయో వామ్మో నేను ఓ నత్తగారింటికి వాయో నేను ఓను తాగుబోతో నీకి వామ్మో నేను ఓ నత్తగారింటికి వాయో నేను తాగుబోతో నీకి ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు అన్నమేసినాక వాడుగిన్ను ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు అన్నమేసినాక వాడు గిన్ను వామ్మో అరే ఓ నత్తగారింటికి వాయో నేను బోరు తాగుబోతోనికి వాయో నేను వాయో నేను బోరు తాగుబోతోనికి ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు ఏమంటారు డిష్ డిష్ లేకపోతే అవి ఇవి అంతా ఎక్కువ ఉండేవి కదా ఒకటో రెండో ఛానల్స్ అంతే మా నైంటీ స్కిట్స్ కి బాగా తెలుసు ఊర్లలో పెరిగిన వాళ్ళకి సాంగ్ చాలా మందికి తెలుసు నాకు తెలిసి ఎందుకంటే ఎక్కువ సాంగ్స్ ఇవే ప్లే అయ్యేవి కొన్ని ఇదొకటి నాందం సూడు బావయ్యో అదొకటి అది ఏదో దేవుడికి సంబంధించిన స్టోరీస్ లో రాక్షసుడిది ప్రాణం చిలకలో ఎక్కడో దాస్తారో అన్నప్పుడు ఆయన చంపడానికి కోసం అని ఒక అమ్మాయిని పంపించినప్పుడు ఆ అమ్మాయి ఆయన ఆ వ్యక్తిని చూసి పాడుతుంది అనమాట అది నాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంది అలా వచ్చేదన్నమాట ఆ సాంగ్ ఒకసారి ఆ సాంగ్ పాడరా నాందం చూడు బావయ్యో సిరిసిల్ల సీరా సిద్ధిపెట్ట రైకా గొనగిరి బొట్టు గజవెల్లి గాజులు నాందం చూడు బావయ్యో నాందం చూడు బావయ్యో సిరిసిల్ల సీరా గొనగిరి బొట్టు గజవెల్లి గాజులు నాందం చూడు బావయ్యో ఎక్కువ రాదు సాంగ్ నిజంగా బాగుంది అండ్ కొంచెం ఏమంటారు మధుప్రియ వాయిస్ గారికి కొంచెం దగ్గర దగ్గరలో ఉంది చెప్పిండ్రైనా లౌడ్గా ఉంటది అవును కొంచెం ఎక్కువ వస్తుంది కానీ పాడుతున్నప్పుడు ఆవిడది కొంచెం కనిపిస్తుంది చెప్పారు కొంతమంది ఇంతకు ముందు వాయిస్ మధుప్రియ అక్క లాగా అనిపిస్తుంది కొంచెము అని చెప్పి కొన్ని కొన్ని సాంగ్స్ వల్ల మంగ్లీ అక్కలాగా కూడా అనిపిస్తుంది అని చెప్పి అన్నారు కాంప్లిమెంట్స్ అయితే ఓకే సో ఇంకా ఎలాంటి ఫోక్ సాంగ్స్ ఏమైనా రీసెంట్ హిట్ అయిన సాంగ్స్ కూడా ఏమైనా నేర్చుకున్నారా భావమర్దాల గురించి ఒక సాంగ్ ఓకే చిన్న చిన్న సింతల్లా బావయోనే సిలుకు సెలకు సీర కట్టుకున్నారావయో చిన్న చిన్న సింతల్లా బావయో నే సెలకు సీర కట్టుకున్నారావయో నా రాజు నువ్వే బావా నిరాని నేను బావా ఇన్నేళ్ళ ప్రేమని గుండెల్లో దాచుకున్నా ఏ నాటికైనా నీతో ఏడడుగులేస్తానన్నా ఆశతో నేను ఇన్నాళ్ళు వేచి ఉన్నా

నిజంగా అంటే సినిమా పాటలు కూడా అంత తొందరగా రీచ్ అవుతలేవు కానీ ఏదన్నా ఫోక్ సాంగ్ యూట్యూబ్లో పడిందా ఇన్స్టాగ్రామ్ లో మొత్తం రీల్స్ అవే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా నువ్వు ఏది ప్లే చేయి అదే సాంగ్ వస్తుంది ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ టైమ్స్ అదే వస్తుంది కంటిన్యూ అంతా ఏమంటారు లో ఉన్నది ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఎప్పుడైనా ఎవరు కూడా ఫో ఇంతవరకు మీ ఇన్స్టాగ్రామ్ చూసి ఫోక్ నుండి కాంటాక్ట్ అయిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ ఏదైనా రైటర్స్ కానీ అలా అయితే అవ్వలేదు యాక్చువల్లీ నేను కొంచెం ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్కువ యూస్ చేయట్లేదు అనమాట మధ్యలో మధ్యలో సో అలా ఫాలోవర్స్ కూడా కొంచెం తగ్గిపోయారు నాకు ఓకే సో అట్లా ఒకవేళ కంటిన్యూస్ అదే వండునంటే కనుక డెఫినెట్ గా ఛాన్స్ వచ్చేదేమో ఇప్పుడు ఈవెంట్స్ లో కానీ లేదంటే నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో కానీ పాడుతూ ఉంటే మీకు ఆపర్చునిటీస్ వస్తాయి డెఫినెట్ గా ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ ద్వారానే కాకుండా మన టాలెంట్ని మనం సోషల్ మీడియాలో కూడా చూపించుకోవాలి ఆపర్చునిటీ ఉంది ఇంతకుముందు మనకి ఆపర్చునిటీస్ లేవు బట్ ఇప్పుడు చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడితే మిలియన్స్ మంది అట్లా చూస్తున్నారు లక్షలలో జనాలు చూస్తున్నారు సో దానిలో ఇంకా కూడా మంచి మంచి సాంగ్స్ పెట్టండి కంపల్సరీ మీకు ఆపర్చునిటీ రావాలి నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది మాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ కి రైటర్స్ కి కూడా నేను మీరు పంపిస్తాను డెఫినెట్ గా నాకు అయినంత హెల్ప్ అయితే నేను చేస్తాను లింక్స్ అయితే కంపల్సరీ పెడతాను మీరు పాడిన సాంగ్స్ అన్ని కూడా ఇంటర్వ్యూలో కూడా ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా నేను పంపిస్తాను సరే ఇంటర్వ్యూ ఫినిష్ చేసే ముందు ఒక ఏమంటారు మొత్తం వ్యూస్ ఒక హండ్రెడ్ కి క్రాస్ అయిపోవాలి ఇంటర్వ్యూ కి మంచి హిట్ సాంగ్ ఏదైనా వాడండి ఫోక్ సాంగ్ దందన దన దందన దన దందన దన దనారే రే దన దన దందన దన దందన దన దన దందన దన దందన దన దందన దన 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 దందన దన దందన దన దన కొమ్మలు పూస కొమ్మలు గాస మట్టి వాసన గుప్పున లేసే అట్లా పోయే ఆవుల మంద పచ్చి పాలకుండల నిండా

నగుపాము నడకంతం నడుమం పులసిరు లందం నిఘ నిగలాకురు లందం దన్ దన దన దనారే అట్లా పోయే ఉల పచ్చి పాలకుండల నిండా పాలతిరు అచ్చమైన పడుచు దంట మన దందన దన్ దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన దన దన్ దన 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 దనారే దన్ దన 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 దనారే దన దన దన్ దన 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 దనదనారే సూపర్ చాలా బాగుంది మీ వాయిస్ డెఫినెట్గా మీరు ట్రై చేస్తే మంచి సింగర్ అవుతారు ఆ జాబ్ కూడా మానేసి మంచి ఎంచెక్క సింగర్గా సెటిల్ అయిపోతారు ఆ నమ్మకం మాకుంది అదే నమ్మకంతో మీరు ముందుకెళ్ళండి మేము అయినంత వరకు హెల్ప్ అయితే మేము చేస్తాం ఫోక్లో కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కదా ఆ కాంటాక్ట్స్కి మీ సాంగ్స్ పంపిస్తాను నా సైడ్ నుండి మీరు కూడా మంచి మంచి సాంగ్స్ పాడి ఇన్స్టాగ్రామ్ త్రూ అప్లోడ్ చేయండి సో హ్యాపీగా ఉండండి పాస్ట్ ఈజ్ పాస్ట్ అయ్యింది అయిపోయింది ఫ్యూచర్ ఏంటి అనేది చూసుకోవాలి ప్రజెంట్ ఏంటి అనేది చూసుకోవాలి పాస్ట్లో ఎప్పుడు ఆగిపోకూడదు మీ బాబుని జాగ్రత్తగా చూసుకోండి అండ్ హిట్ టీవీ తరఫున నిజంగా మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది కూడా ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని వదిలేస్తున్నారు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోండి అన్నట్టుగా ఉంటున్నారు కానీ మీ పేరెంట్స్ మాత్రం మీ బాబుని చూసుకుంటూ మీకు ఇప్పటికీ ఇంకా సపోర్ట్ గా ఉన్నారు ఆ సపోర్ట్ ని ఎప్పుడు మిస్ చేసుకోకండి రాంగ్ స్టెప్స్ అసలు ఎక్కడా కూడా వేయకండి సో స్టే హెల్దీ స్టే హ్యాపీ ఓకేనా ఓకే సో అదండి రేణు అక్క స్టోరీ అండ్ తన టాలెంట్ సో తన వాయిస్ చాలా బాగుంది ఎవరైనా ఫోక్కి సంబంధించిన రైటర్స్ కానీ సింగర్ సింగర్స్ కానీ లేదంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరున్నా సరే ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ఆవిడకి ఆపర్చునిటీ ఇవ్వండి నిజంగా చాలా బాగా పాడుతున్నారు ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే కనుక డెఫినెట్గా మరొక మంగ్లీ గారు లేదంటే మధుప్రియ గారు అంత టాలెంట్ తనకి ఉంది సో డెఫినెట్గా అంత అంత స్టేజ్కి కూడా ఆమె వెళ్తుంది ట్రై చేస్తే కష్టపడితే సో అది ఇంకా మీకు ఎవరైనా లైక్ ఈ పలానా వ్యక్తులతో మాకు ఇంటర్వ్యూ చూడాలనిపిస్తుంది అని అలా ఎవరైనా నేమ్స్ ఉంటాయి కనుక మాకు కింద కమెంట్ సెక్షన్లో వాళ్ళ నేమ్స్ పెట్టండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ ఐడి పంపించండి డెఫినెట్గా ఆ గెస్ట్ని మేము కాంటాక్ట్ అవుతాము అది ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండొచ్చు సింగర్ అయ్యి ఉండొచ్చు యాక్టర్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే డెఫినెట్గా మేము వాళ్ళని అప్రోచ్ అవుతాము ఇంటర్వ్యూకి తీసుకొస్తాము అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అక్క ఈ క్వశ్చన్స్ అడగండి అని చెప్పేసి పెట్టినా కూడా డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ అడుగుతాను వాళ్ళని సో అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్ సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గీస్తో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి